హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ ఫ్యామిలీ కిచెన్కి స్వాగతం. ఈరోజు రెసిపీ వచ్చేసి ఫ్రూట్ కస్టర్డ్ అన్నమాట. మనం మంచి అన్ని ఫ్రూట్స్ తోటి కస్టర్డ్ ఎలా తయారు చేయాలి ఈజీగా సింపుల్గా ఒకసారి అయితే మనము చూద్దాం. ఇక్కడ ఈ ఫ్రూట్ కస్టర్డ్ని ఎలా తయారు చేయాలనేది అయితే ఒకసారి చూపిస్తాను మీకు, చక్కగా చూడండి. ఓకేనా, ఇక్కడ ఒక బౌల్ తీసుకున్నానండి. ఈ బౌల్లోకి మనము కస్టర్డ్ పౌడర్ ఉంటుంది కదండి, కస్టర్డ్ పౌడర్ని మూడు టేబుల్ స్పూన్లు అక్కడ యాడ్ చేసుకుందాము. ఇలా 3 టేబుల్ స్పూన్లు అలా వేసుకోండి. ఇది మనకు ఈ కస్టర్డ్ పౌడర్ ఎక్కడైనా మనకు అవైలబుల్గా ఉంటుందండి, మనకు ఒక సూపర్ మార్కెట్లో కానీ ఎక్కడైనా ఉంటుంది. ఇలా వేసుకొని ఇందులో కాస్త మిల్క్ యాడ్ చేసుకుందాము. ఇలా మిల్క్ వేసుకొని ఇలా మొత్తం నీట్గా అంతా కలుపుకోవాలన్నమాట. మనకి లంప్స్ లేకుండా ఇలా కలిపేసుకోవాలి చక్కగా. ఇలా మొత్తం అంతా నీట్గా కలుపుకోవాలి, మనకి ఏ లంప్స్ లేకుండా చూసుకుందాము. ఆ తర్వాత ఇక్కడ మనము స్టవ్ వెలిగించేసుకొని అక్కడ నేను ఇక్కడ 2 గ్లాసులు మిల్క్ యాడ్ చేసుకున్నానండి. ఆల్రెడీ బాయిల్ చేసిన మిల్క్, మరి ఇప్పుడు ఈ ప్రాసెస్ కోసమని మళ్ళీ కాస్త వెయిట్ చేస్తున్నాను. ఇలా హీట్ అయిన తర్వాత ఇందులోకి మనము ఇందాక మనము కస్టర్డ్ పౌడర్ని మిల్క్లో కలుపుకున్నాం కాబట్టి అది ఇందులోకి యాడ్ చేసుకొని కలుపుకోవాలన్నమాట. ఇలా వేసుకొని కలుపుకున్న తర్వాత ఇందులోకి నేను ఇక్కడ బ్రౌన్ షుగర్ యాడ్ చేసుకుంటున్నానండి. బ్రౌన్ షుగర్ అలా మనం ఒక కప్పు వేసుకొని అంతా కలుపుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ నేను కార్డమం పౌడర్ కూడా వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని చక్కగా మనకి ఒక 2 బాయిల్స్ వచ్చేంత వరకు మరిగించుకోవాలండి. దీన్ని మనకి చక్కని మంచి పేస్ట్ లాగా చక్కగా అవుతుంది ఇది. ఇలా అంతా చక్కగా కలుపుకోవాలి మనము. చూసారు కదా మనకి ఈ టెక్చర్ వచ్చేంత వరకు మనము మంచిగా చక్కగా ఇలా కలుపుకోవాలి. చూస్తున్నారా మనకి ఇలా మంచి టెక్చర్ వచ్చింది కదండి. ఇలాగా మనకి లిక్విడ్ లాగా ఇలాగా మంచిగా ఈ ప్రొసీజర్ వచ్చేంత వరకు మనం చక్కగా ఇలా కలుపుకొని పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని కంప్లీట్గా చల్లారబెట్టుకోవాలన్నమాట. ఇది చల్లారేలోపు మనం ఇక్కడ అన్ని ఫ్రూట్స్ని ఇలా కట్ చేసి పెట్టుకుందామండి. నేను ఇక్కడ బనానా, ఇంకా గ్రీన్ యాపిల్, ఇంకా రెడ్ యాపిల్, అలాగే మ్యాంగో, ఫ్రూటీ, అలాగే ఇక్కడ చెర్రీస్, ఇంకా ఇక్కడ పొమగ్రానేట్, బనానా, ఇలా అన్ని ఫ్రూట్స్ని ఇలాగా మీకు ఇంక ఏ ఫ్రూట్స్ ఉంటే అవి ఏ ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చు అండి. ఇలా అన్నీ కట్ చేసుకొని ఇలా చక్కగా ఇలా చేసి పెట్టుకోండి, అది చల్లారేలోపు. ఆ తర్వాత మనము ఇవన్నీ చల్లారిన తర్వాత ఈ ఫ్రూట్స్ అన్నిటిని కూడా మనము కస్టర్డ్లో వేసుకోవాలన్నమాట. ముందే అది చల్లారేలోపు ఇవన్నీ చేసి పెట్టుకున్నాము అనుకోండి తొందరగా అయిపోతుంది. ఆ తర్వాత మనం ఫ్రిడ్జ్లో 1 అవర్ కానీ 2 అవర్స్ కానీ అలా పెట్టుకున్నారనుకోండి చాలా బాగుంటుంది. ఓకేనా, ఇక్కడ కంప్లీట్గా మనకి చల్లారిపోయింది. నేను ఈ బౌల్లోకి అయితే తీసుకున్నాను. ఆ తర్వాత ఇక్కడ మనకి ఏ ఫ్రూట్స్ ఉంటాయి ఆ ఫ్రూట్స్ ఏవి అవైలబుల్ ఉంటాయి ఆ ఫ్రూట్స్ అన్నీ వేసేసుకోండి. ఇక్కడ బనానా, ఇంకా గ్రీన్ యాపిల్, ఇంకా రెడ్ యాపిల్, అలాగే మ్యాంగో, ఇక్కడ అన్ని ఫ్రూట్స్, ఇంకా పొమగ్రానేట్ ఇక్కడ అన్నీ యాడ్ చేస్తున్నాను. చెర్రీస్ కూడా వేసుకున్నాను అన్నమాట. అన్నీ మీరు కావాలంటే గ్రేప్స్, గ్రీన్ గ్రేప్స్, అలాగే బ్లాక్ గ్రేప్స్ ఇలా ఉంటాయి కదండి గ్రేప్స్ అన్నీ కూడా, ఇంకా ఏ ఫ్రూట్స్ ఉంటాయి కివీ ఫ్రూట్ కూడా వేసుకోవచ్చు అండి. మీరు ఏ ఫ్రూట్స్ ఉంటే ఆ ఫ్రూట్స్ అన్నీ వేసేసుకోండి. నేను ఇక్కడ చెర్రీ కూడా యాడ్ చేశాను. ఇలా అంతా చేసుకొని ఒక్కసారి అంతా కలుపుకొని ఒక 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, బాగుంటుంది. పెట్టుకొని ఇలా మనం సర్వ్ చేసుకోవాలండి, అంతే అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ సమ్మర్లో ఇలాగ తప్పకుండా తీసుకోండి. అన్ని ఫ్రూట్స్ తినడం వల్ల కూడా మంచిదే కదండి. ఓకేనా, ఇలా అయితే సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకొని మీరు ఇక్కడ నేను ట్రూటీ ఫ్రూటీలు కూడా వేసేసుకుంటున్నానండి. ఇలా వేసుకొని సర్వ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఇంకా మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ, రిలేటివ్స్ అందరికీ ఫార్వర్డ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ఓకేనా ఫ్రెండ్స్, కే స్టే హోమ్, స్టే సేఫ్, ఈట్ హెల్దీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. కీప్ వాచింగ్. బై బై.